ఈ ముగ్గురు మహిళలు తులసి పూజ అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది పొరపాటును కూడా వీరు తులసిని పూజించకూడదు అష్ట దరిద్రాలు చుట్టుకొని అప్పుల పాలైపోతారు మరి ఎలాంటి వారు తులసి పూజ చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే భారతదేశంలో ఎక్కువ మంది పూజించే మొక్క తులసి ప్రతి హిందువు ఇంట్లో ఖచ్చితంగా తులసి కోట ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడయ్యాడు శ్రీకృష్ణుడు తులసిని ఎన్నో విధాలుగా స్థుతించాడు మన సనాతన ధర్మంలో తులసి లేని ఇళ్ళు కళాహీనమని చెప్పారు తులసి వనం ఉన్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రంలో చెబుతున్నాయి మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం అనేది మన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు మొక్క మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం చాలా దేవాలయాల్లో తులసి నీరే తీర్థంగా ఇస్తారు ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినా ముల్లోకంలో ఉన్నటువంటి సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి తులసి పూజను ఎలా చేయాలి అంటే తులసి కోటను చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నిత్యం నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించాలి దీనివల్ల అశుభాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనోవిష్టాలు నెరవేరుతాయి మహిళలు ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి తులసి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే ఎలాంటి దుష్టశక్తులు పనిచేయవు తులసి చెట్టును పూజించిన తర్వాత చెట్టు చుట్టూ మూడు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే మొక్కలోని ఔషధ గుణాలు మనకు చాలా మేలు చేస్తాయి తులసి దళాన్ని స్త్రీ కోయకూడదు పురుషులే కోయాలి పూజించే చెట్టు నుంచి తులసి దళాలు కోయకూడదు వేరొక తులసి చెట్టు నుంచి తులసి దళాలు కోసుకోవాలి పూజ మాత్రం స్త్రీ పురుషుడు లేదా ఇద్దరు చేసుకోవచ్చు తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు సరైన దిశలో ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు ఒకవేళ తప్పు దిశలో ఉంచినట్లయితే అస్సలు మంచిది కాదట ఆ కుటుంబానికి ఇబ్బందులు వస్తాయి ఇంట్లో తులసి మొక్కను తప్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తి చెందుతుందని చాలామంది చెప్తారు కుటుంబ సభ్యులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది తులసి పూజను ఈ ముగ్గురు అస్సలు చేయకూడదు వారెవరంటే ఋతుక్రమంలో ఉన్న మహిళలు తులసి పూజను ఆ సమయంలో చేయకూడదు చెడు వ్యసనాలకు బానిసైన మహిళలు వక్రమార్గంలో మార్గంలో నడిచేవారు తులసి చెట్టును పూజించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి